శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూలై 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి, అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీ అందరికీ ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు అన్నీ కూడా తెరవబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది. అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు. భాగ్యనగరం లాంటి చోట్ల అయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది 1% ఉన్నారు. అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం. ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుసలైనటువంటి స్థితిలో నుంచి మనం వాళ్ళని 1% ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం. మిగిలిన 99% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు. ఈ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట, ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది. మరి అటువంటి వ్యక్తులు వారి చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నారు వాళ్ళు చెప్పినటువంటి విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం. సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది. అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది. వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు, కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన. సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు. అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి. అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం. అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం. మన పిల్లలు దృశ్య మాధ్యమంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలో అనుకుంటా పేపర్లో వచ్చింది 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు. మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫ్యాచునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం. ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది. నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి. అలాగే రెండో విషయం ఏంటంటే పిల్లలు బైకుల్ని, తక్కువ వయసున్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకొస్తున్నారు, తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి. వీలైతే తల్లిదండ్రులు దింపినండి. పర్వాలేదు, పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10 ఇంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు. ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే. అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు. కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి చూస్తున్నాం. ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేదు. కాబట్టి మన పిల్లలు పెంపకం జారి చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి. అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం చూడ పిల్లల్ని పంపించకండి. అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు, రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని మీ అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం అందరికీ నమస్కారం. 2024 జూలై మాసంలో ధనుసు రాశికి ఉన్నటువంటి మాస ఫలితాలు. దాదాపుగా ఈ రాశి వారికి ఈ మాసంలో అన్ని వారాలు కూడా, అంటే ఈ వారం మొత్తం మీరు ఒక దీక్షలో ఉండాలి. ఏదన్నా ఒక దీక్ష, గోవింద దీక్ష వేసుకోండి, అయ్యప్ప దీక్ష వేసుకోండి, లేదా ఇంట్లో అమ్మనాన్నల దీక్ష వేసుకోండి, నో ప్రాబ్లం. మౌనంగా ఉండండి, మీకు మీరు నియంత్రించుకునేటువంటి ఒక దీక్ష తీసుకోండి. ఎందుకంటే 4 వారాలు మీకు సామాన్య ఫలితాలు కనపడుతున్నాయి. అయితే 2వ వారంలో సామాన్య ఫలితాలంటే కొద్దిగా నెగిటివే కనపడుతుంది. అలాగే 4వ వారంలో కూడా కొంత, అంటే 4వ వారంలో లాస్ట్ 3 రోజులు కూడా నెగిటివ్ ఫలితాలే కనపడుతుంది. ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు కొద్దిగా వీరిని చాలా ఇబ్బంది పెడుతోంది. రాహు ప్రభావం కావచ్చు, కుజుడి ప్రభావం కావచ్చు, శుక్రుడు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కావచ్చు, అనేక రకాల అంటే కొద్ది టెన్షన్స్ని క్రియేట్ చేయగలిగే అవకాశాలు. మరి 1వ వారంలో 3వ వారంలో కొద్దిగా పర్వాలేదు, కానీ ఏదేమైనా అనుకోనటువంటి కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం. ఒంటరి ప్రయాణం మంచిది కాదు, అతి ఆలోచనలు మంచిది కాదు, అత్యాశ మంచిది కాదు, దుష్టులతో సహవాసం మంచిది కాదు, జుగుప్సాకరమైన వీడియో లాంటివి షేర్ చేసుకోవడం మంచిది కాదు. సామాన్య ఫలితాలు అంటాడు అని నెగిటివ్ చెప్తాడు అనుకోకండి. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి అని అడిగితే, శ్రమ, అలాగే బుద్ధి వికాసము, జాగ్రత్తగా మాట్లాడము, నక్తముగా ఉండడము, అలాగే పనులలో వెనక ముందు ఆలోచించడము, డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండడము, తల్లిదండ్రులతో ఎక్కువగా కాలం గడపడము, కుటుంబ సభ్యులతో ఉండడం, ఇలా చేసినప్పుడు సామాన్య ఫలితాలు అనుకూలంగా మారుతాయి. మన కర్మ బాలేదనుకో, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకళ్ళు మధ్యలో వచ్చేసి మన ఇద్దరి మధ్యలో పేదాపు తీసుకురావడం, గొడవలు పెట్టడం జరుగుతుంది. జాతకం బాగున్నా సరే ఓసారి ఇబ్బందులు పడతాం, కానీ జాతకం బాగలేనప్పుడు పనిగట్టుకొని శత్రువుల యొక్క బెడ ఎక్కువగా ఉంటుంది. పనిగట్టుకొని బయటికి వెళ్ళకపోయినా ఎవడో ఒకటి మన బయట తీసుకెళ్తాడు, ఇంట్లో కూర్చున్న వాడిని, పడుకున్న వాడిని లేపి తీసుకెళ్తాడు, ప్రమాదంలో పడేస్తాడు. కాబట్టి బాగలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఫలితాలప్పుడు ఇవి పాటిస్తే అనుకూలంగా మారుతాయి, పాటించకపోతే ప్రమాదంలో పడతాం. ఇది సామాన్య ఫలితాలంటే గుర్తుపెట్టుకోండి. అసలు సామాన్య ఫలితాలంటే ఏమిటి అంటే, దైవ బలాన్ని, పెద్దవాళ్ళ మాట వినడం, ఆలోచన చేయడం, ఖర్చును నియంత్రించుకోవడం, 1-2 సార్లు మనం వెళ్తున్న ప్రయత్నాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవడం, ఇవన్నిటినే సామాన్య ఫలితాలు అంటారు. దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ధనము, ఆర్థిక లాభము, కుటుంబ సౌఖ్యత, విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. కాదు, ఇక్కడ మొత్తం మీద 2-4 వారాల్లో ఒక జాగ్రత్తగా ఉండండి, 1-3 వారాల్లో శుభయోగాలు ఉన్నాయి అలా అని చెప్పేసి ఈ మాసం మొత్తం కూడా మీరు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల లాభం వచ్చే అవకాశం లేదు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టుకుంటూ ఆ ఉన్న వాటినే చూస్తున్నంతవరకే. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, పర్వాలేదు, 100 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు, 10,000 పెట్టుబడి పెట్టవచ్చు, 50,000 పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. అది మీకు లాభాన్ని కలిగిస్తుంది, దీర్ఘకాలంగా అది శుభాన్ని కలుగుతుంది. కానీ ట్రేడింగ్ మాత్రం చేయకండి, కమోడిటీస్లో కూడా పెట్టుబడి పెట్టకండి. బంగారము, సీసము, తగరము ఇటువంటి వాటిలలో, స్టీలు, వెండి, వీటి పెట్టుబడి పెట్టినా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, అందులో పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. 4 వారాలు కూడా కొత్తగా పెట్టుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి. 10 రూపాయల వస్తువు 15 రూపాయలు కొంటారు మీరు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి. భాగస్వామి వ్యాపారితో ఉన్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. అంటే భాగస్వామితో మీరు మోసపోయే అవకాశం ఏం లేదు, కానీ కొత్తగా చేద్దాం, కొత్తగా పెట్టుబడి పెడదాం, ఇంకో 5 కోట్లు పెట్టరా, నేను 5 కోట్లు ఇస్తా, ఇద్దరం కలిసి 10 కోట్ల వ్యాపారం చేద్దాం, గవర్నమెంట్కి ఇది అమ్ముదాం, వాడి నుంచి ఆ కంపెనీ నుంచి తీసుకొని ముడి సరుకు తీసుకొని మనకి వ్యాపారం చేద్దాం, వద్దు. ఎందుకంటే కొత్త వ్యాపారానికి ఇప్పుడు సమయం మంచిది కాదు. అలాగే విద్యార్థులు కూడా, మీ అకాడమిక్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్ ఉంటే పూర్తి చేసుకుంటారు, పాస్ అవుతారు, అది గ్యారంటీ, మంచి ర్యాంకే వస్తుంది, అది గ్యారంటీ. బట్ ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల్లో 1-3 వారాలు మాత్రమే మంచివి, 2-4 వారాలు మంచివి కాదు. కాబట్టి మీరు తప్పకుండా 1-3 వారాల్లో ఆ పోటీ పరీక్షల్లో పాలు పంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు లంచం ఇచ్చి ఉద్యోగం కొనేసుకుందాం, నాకు సీఎం క్యాంప్ ఆఫీస్ అందరూ పరిచయం, అలా సీఎం నా డైరెక్ట్గా పరిచయం, నాతో మాట్లాడతాడు, అందులో కొత్త సీఎంలు ఇప్పుడు నాకు చాలా బాగా పరిచయం వాళ్ళు, మీకేం కంగారు లేదు, కొత్త ఉద్యోగాలు బాగా వచ్చేస్తాయి, నోటిఫికేషన్ చాలా వస్తున్నాయి, రేపు ఆగస్టులో ఇస్తున్నారు నా ఒక్కడికి తెలుసు, 1-5 లక్షలు అవుతుంది, ముందుగా అడ్వాన్స్ నాకు 4 లక్షలు ఇవ్వాలి, లేదా 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తే ఆగస్టులో నీకు నేను
అపాయింట్మెంట్ ట్రిప్ ఇచ్చేస్తాను, ఆ తర్వాత మిగిలిన అమౌంట్ నాకు ఇచ్చేసి, పలాని వ్యక్తి మాట్లాడతాడు, పలాని వ్యక్తి అక్కడ సీఓగా ఉన్నాడు, క్లర్క్గా ఉన్నాడు, ఆ క్లర్క్ నీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నమ్మకం వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వు అనేటువంటి నమ్మశక్యము కలిగినటువంటి మాటలు చెబుతూ మీ నుంచి ధనము దొంగిలించగలిగేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. జాగ్రత్త. కొత్త ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వారు నేరుగా నోటిఫికేషన్ తప్ప ఇక్కడ బ్రోకర్ లాంటివి పెట్టి బ్రోకర్ల ద్వారా మీకు ఉద్యోగ కల్పన చేసే అవకాశం కష్టము. అటువంటివి నమ్మకండి, ప్రమాదంలో పడుతుంది. ఇక డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ కూడా జాగ్రత్తగా ఎక్కువగా పగటిపడే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ డ్రైవర్స్ ఎవరైనా సరే నిద్రమత్తులు ఉండకండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిద్రమత్తు, రెండు పెగ్గుల మత్తు, ఇవన్నీ కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రయాణికులు కూడా ఆ డ్రైవర్, ట్రావెల్ డ్రైవర్ కానీ ఇతరత్ర డ్రైవర్లు కానీ ఒకటి రెండుసార్లు చెక్ చేయండి వాళ్ళని. తప్పేం లేదు, మనం డబ్బులు ఇచ్చుంటున్నాం, మనకి వాడు పనిచేసేవాడు డ్రైవర్ అని చెప్పేసి మనకి గొప్పోడు కిరీటం పెట్టడండి. మన డబ్బులు తీసుకొని మనకు సేవ చేస్తున్నాడు. ఎవరైంత నేనైనా అంతే, జాతకం చెప్పడానికి సేవ చేస్తున్నట్టే. మీరు అడిగేటువంటి ప్రశ్నలకి జ్యోతిష ప్రకారం సమాధానం ఎలాగ చెప్పాలో డ్రైవర్ కూడా మిమ్మల్ని గమ్యస్థానానికి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, బాధ్యత వాడిది. ఇది ఖచ్చితంగా మనకు రూల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాల్సిందే. అందుకే ఆ డ్రైవర్ని కూడా ఏమైనా పెగ్గేసుకున్నాడా, ఇంకేమైనా వేసుకున్నాడా అని చూసి మనం వాడిని మంచిగా ఉంటే గౌరవిద్దాం, సెల్యూట్ చేద్దాం, లేదంటే మనం తన్ని తగలేద్దాం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఒంటరి ప్రయాణం చేయకండి, అర్ధరాత్రులు ప్రయాణం చేయకండి, దానివల్ల ఇబ్బందులు పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులు కూడా అనవసర గొప్పలు చెప్పుకోకండి. మీరు పార్టీ మారుతున్నా ప్రకటన చేయకండి, ఈ మాసంలో పార్టీ మారకండి, లేదా పార్టీ రహస్యాల్ని, మీ రహస్యాల్ని బయటకు పెట్టే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. కాబట్టి ఈ మాసంలో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉంటూ గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గంలోనే అందరితో కలివిడిగా ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు, ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేయకూడదు. ఉద్యోగంలో మార్పులు పొందుకోవచ్చు, ఆకస్మిక బదిలీలు కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. విద్యార్థులు స్వదేశంలో విద్యాభివృద్ధి బాగా ఉంది, విదేశాల్లోకి మాత్రం కొద్దిగా ప్రయత్నం చేయకపోవడమే మంచిది. అయ్యో లేదండి, మాకు జూలైలోనే మాకు వీసా, మాకు ఇంటర్వ్యూ వచ్చేసింది, ఖచ్చితంగా వెళ్ళాలి మేము ఇంటర్వ్యూకి, మాకు ఆగస్టులోనే మాకు తప్పనిసరిగా క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. జన్మజాతకాన్ని చూపించుకోండి, జన్మజాతకాన్ని చూపించుకోవాలి. తదుపరి జన్మజాతకంలో పరిహారాలు ఉంటే తప్పకుండా చేసుకోవాలి. జపమో, తపమో, హోమమో, యజ్ఞమో చేయండి. అమెరికా వెళ్ళడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని పూజ చేసుకోవడం తప్పేం లేదండి. తప్పకుండా అటువంటి ప్రయత్నము, యాగము, యజ్ఞము చేసి మీరు ప్రయాణం పెట్టుకుంటే 70-80% మీకు ప్రశాంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి విదేశాలు. లేకపోతే లేవా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేదా మీకు వార్నింగ్ ఇస్తున్నావా అని అడగండి. లేదు, మీరు ఆ యొక్క జన్మజాతక ప్రకారంగా గ్రహాల యొక్క అష్టోత్తరాలు 180 రోజులు చదువుకుంటే ఇంకా మంచిది, అనుకూలం ఉంటుంది. అప్పుడు ఏమి యజ్ఞం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాపార విషయంలో కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు. అలాగే 4వ వారంలో మీరు పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. రైతన్నలకి 4 వారాలు శుభయోగం. చూడండి, రైతుకు చూడండి ఎంత బాగుందో ప్రకృతి, రైతుకు చాలా అనుకూలంగా ఉంది. ధనుసు రాశుల వారికి ఎవరికైనా ఏది బాగలేకపోయినా రైతన్నలకు మాత్రం 4 వారాలు కూడా శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి రైతు, ఏం కల్మషం ఉంటుంది, తన పంట, తన పొలము, తన దుక్కి దున్నుకోవడం, తన ట్రాక్టర్లు, తన పనిముట్లు, పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకుందాం, 10 మందికి అన్నం పెడదాం, ఇది తప్ప ఇంకేముందా రైతుకి. కాబట్టి రైతుకి భగవంతుడు, ప్రకృతి రెండు కూడా శుభాన్ని కలిగిస్తున్నాయి. ఈ మాసంలో కూడా తప్పకుండా రైతుకి చాలా మంచి దిగుబడి ఉంటుంది, అందులో సందేహం లేదు, రైతుకు లాభమే. అలాగే మత్స్యకారులకు కూడా అనుకూలమైన శుభయోగం, రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా లాభం కనబడుతుంది. సినిమా రంగంలో మాత్రం వ్యాపార నష్టం కనబడుతుంది. దర్శక నిర్మాతలు 1వ వారంలో 3వ వారంలోనే మీరు వ్యాపార ప్రయత్నం చేయండి, సినిమా రంగ వ్యాపార ప్రయత్నం చేయండి. 2-4 వారాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అనుకూలత. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే పెద్ద లాభాలు రావు, శ్రమ తగినటువంటి ఫలితం తక్కువగా వస్తుంది, బట్ లాభంలో ఉంటారు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారి జ్యోతిష పండితులకు కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది.
డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి, కొద్దిగా మీకు అంతగా ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. అలాగే ఒక్కొక్కసారి కుటుంబ పరమైనటువంటి చికాకులు కూడా ఉన్నాయి. అంటే ప్రేమ కలాపాలు, మీ పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు, పిల్లల్లో చేసేటువంటి కొన్ని తప్పుడు పనులు మీకు తలనొప్పి కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. అలా అని చెప్పేసి నెగిటివ్ ఏం లేదు. పిల్లల్లో జాగ్రత్తగా ఉండడానికి మీరు తప్పకుండా గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. పిల్లల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ప్రయాణ లాభం బలంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. పిల్లల కొరకు మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి. అలాగే పిల్లల పేరు మీద ఎవరికైనా సరే అన్నదానం చేయండి. ఇద్దరికో, ముగ్గురికో, ఒక్కరికో అన్నదానం చేయండి. చాలా మంచిది. పిల్లల్ని మన సంస్కృతి సంప్రదాయం గురించి బాగా చెప్పే ప్రయత్నం చేయండి. లాభం ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు ఏమైనా మాత్రం ఒకటో వారంలోనే పూర్తి చేసుకోండి. లేదా ఒకటో వారంలో మీకు శుభమైన తీర్పులు కూడా వచ్చే అవకాశం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా లాభిస్తున్నాయి. వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం ఉంది. అయితే కృత్రిమ సంతాన ప్రయత్నం మీరు ఒకటో వారంలోనే చేయండి. తప్పకుండా మీకు మంచి సంతాన శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. సెకండ్ హ్యాండ్ వాహనాలని కొనుగోలు చేయకండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటూ 4 వారాలు కూడా కాస్త సామాన్య ఫలితం చెప్పబడుతుంది కాబట్టి ఏకాగ్రత, భగవత్ చింతన, భగవద్గీత పారాయణము, నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని తప్పక చదవండి. గురు దత్తాత్రేయ సుచరిత పారాయణ చేయడం, హనుమాన్ చాలీస పారాయణం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. అంటే మొత్తం మీద ఈ రాశివారు మౌనంగా ఉండడం, ఏదైనా దీక్షలో ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల న్యాయవాదులకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చెప్పబడుతుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ సంబంధ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వివాహ సంబంధమైనటువంటి ఏజెంట్స్ ఉంటాయి కదా, తప్పకుండా ఆ విషయంలో వార్తల్ని కొద్దిగా ఎంక్వైరీ చేయండి. మీరు కూడా ఎంక్వైరీ బాగా చేస్తే తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఏదైనా రాశి వారికి సామాన్య ఫలితం ఉన్నప్పుడు భగవంతుని ఆరాధన, తల్లిదండ్రులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడం, ప్రతి విషయాన్ని అందరితో చర్చించడం, ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతివాసం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.